హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ రాయన్ స్పేస్. కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించానే నీ కొడుకై తరించాను. ఈ మధ్య జరిగిన కొన్ని చేంజెస్తో పాటు మెయిన్గా సో టైర్ టూ స్కిల్డ్ వర్కర్ వీసా స్కామ్స్ అనొచ్చు, లేదంటే అందులో డిఫికల్టీస్, టైర్ టూ స్కిల్డ్ వర్కర్ వీసా కన్సల్టెన్సీ నుంచి వేసుకుని వస్తే ఏంటి, ఎలా ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయి, రియలిస్టిక్గా ఛాలెంజెస్ ఏంటి, హిడెన్ ఛాలెంజెస్, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పని ఛాలెంజెస్ ఏంటి, రియలిస్టిక్గా ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్ నిజంగా వచ్చే సిచ్యువేషన్ ఉందా లేదా అవన్నీ చెప్తాను. ఎందుకంటే నాకు రీసెంట్గా వచ్చిన కాల్స్లో ఈవెన్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు వారు నా వీడియో చూసి నాకు పరిచయమైన వాళ్ళు అడిగే కొన్ని క్వశ్చన్స్ ని సార్ట్అవుట్ చేసి చేద్దామని అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, యా సో ఫస్ట్ దానికంటే ముందు కొన్ని హై లెవెల్ అప్డేట్స్ మాట్లాడుకుందాం మనం. 40 డేస్ లో జరిగిన హై లెవెల్ అప్డేట్స్ జస్ట్ నేను ఒక 1 మినిట్ లో ర్యాప్ అప్ చేస్తాను, 2-3 మినిట్స్ లో. దాని తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ వన్ సాలరీ థ్రెషోల్డ్. సో టైర్ టు స్కిల్డ్ వర్కర్ వీసా కొత్తగా ఇనిషియేట్ చేస్తున్న వాళ్ళకి సాలరీ థ్రెషోల్డ్ అనేది 38,700 pounds గా వచ్చింది. అండ్ అందులో మళ్ళీ డిఫరెంట్ జాబ్ కేటగిరీని బట్టి అది కొంచెం గారి అవ్వచ్చు సాలరీ థ్రెషోల్డ్ అది. నెక్స్ట్ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ అనేది తీసేశారు కంప్లీట్గా. అంతకుముందు దాదాపు 50+ జాబ్స్ ప్రొఫెషనల్స్ పొజిషన్స్ షార్టెడ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉండేది, అదంతా తీసేసారు ఇప్పుడు. సో దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ ఉండే అన్నమాట. అండ్ యాజ్ యూ నో ఇక్కడ మిగతా రిస్ట్రిక్షన్స్ అన్ని కూడా చేశారు కదా. సో పిఎస్డబ్ల్యూ వీసా మీద ఎఫెక్ట్ ఏం లేదు, బట్ మేబీ ఫ్యూచర్లో తగ్గొచ్చు. ఎందుకంటే చాలా 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 ఇంక్రీజ్ అయింది కౌంటు, దానివల్ల పార్ట్ టైం జాబ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ సో ఓవరాల్గా ఫిల్టర్ చేయాలని చూస్తున్నాను అనమాట. ఈ సాలరీ థ్రెషోల్డ్ అనేది ఒక పెద్ద ఫిల్టర్, ఎందుకంటే ఫ్రెషర్గా ఆర్ ట్రైనీగా జాబ్ వచ్చే వాళ్ళకి సాలరీ థ్రెషోల్డ్ 38,000 ఫస్ట్ జాబ్ అనేది రావడం కొంచెం టఫ్, అందుకని అది ఒక పెద్ద ఫిల్టర్. సో ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే 40,000 అట్లా వస్తుంది, అట్లా ఫిల్టర్ చేయడము. సో అట్లా జరుగుతుంది. సో ఇక్కడ జాబ్స్ లేకపోవడం వల్ల పిఎస్డబ్ల్యూ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు వీసా సిఓఎస్తో వీసాతో స్పాన్సర్షిప్తో వస్తూనే ఉండొచ్చు, కాబట్టి అది లేకపోవడం వల్ల చాలామంది రివర్స్ ఇమిగ్రేషన్ అవుతున్నారు. అంటే ఇండియా వాళ్ళు ఇండియాకు, చైనా వాళ్ళు చైనాకు, అండ్ వేరే కంట్రీ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్తున్నారు అనమాట. సో దానివల్ల అది రివర్స్ ఇమిగ్రేషన్ అవచ్చు. సో అది కాకుండా మిగతా ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి పాపం, దానివల్ల స్టూడెంట్స్ అంతా కూడా సఫర్ అవుతున్నారు. ఇక్కడ కూడా క్రైమ్ రేట్ అనేది పెరిగింది, అందులో ఇండియన్స్ స్టూడెంట్స్ కూడా ఈ స్టోర్లో లిఫ్ట్ చేయడము అండ్ ఐఫోన్స్ ల్యాప్టాప్స్ స్టీల్ చేయడము వీటిలో. సో రీసెంట్గా మనం యుఎస్ఏ అమ్మాయిలో చూసినాం కదా, సో ఆ వీడియో కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. మొన్నటి వరకు వాళ్ళు బ్లర్ చేసి ఇచ్చారు న్యూస్ ఛానల్స్, బట్ ఇప్పుడు అఫీషియల్గా కాలిఫోర్నియా పోలీస్ వాళ్ళే. సో వాళ్ళు పాపం తెలుగు అమ్మాయిలు ఇద్దరు, పాపమేం కాదు ఇంటెన్షనల్గా చేశారనేది అక్కడ క్లియర్గా తెలిసింది. బట్ యా వాళ్ళు చాలా కన్సిక్వెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయి. అక్కడ ఉమెన్ కార్డు కానీ విక్టిమ్ కార్డు వాడడానికి యూజ్ అక్కడ అంతా ఉండదు, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. సో వాళ్ళు ఒక 20 pounds పే చేసి 200 pounds 300 pounds సారీ డాలర్స్ అక్కడ డాలర్స్ అది కొంచెం చేసిర్రు. అది క్యాప్చర్ అయ్యి కంప్లీట్గా దొరికిన తర్వాత వాళ్ళు లీగల్గా కన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. అట్లనే ఇక్కడ కూడా పౌండ్లాండ్ అండ్ ప్లేసెస్లో చేస్తూ ఉంటారు, స్టూడెంట్స్ చేస్తున్నారని తెలిసింది. సో దానివల్ల డెఫినెట్గా యూకేలో కూడా స్ట్రిక్ట్ ఉంది, కాబట్టి వాళ్ళు లీగల్గానే కాకుండా మీ వీసా పైన డెఫినెట్గా వీసా బ్యాన్ చేసి ఈవెన్ ఇండియాకు కూడా వెళ్ళడానికి వాళ్ళు ప్రిజన్లోకి పంపించే ఛాన్సెస్ ఉన్నాయి, జరుగుతున్నాయి, జరిగాయి కూడా. కాబట్టి అట్లాంటి అంటే మనం రూల్స్ వయలేట్ చేసే ఏదైనా కూడా ఈవెన్ ఓవర్ పార్ట్ టైం ఓవర్ టైంలో జాబ్ చేయడం కూడా వితిన్ లిమిటెడ్ అవర్స్ కంటే ఎక్కువ చేయడం కూడా చాలా చాలా రిస్ట్రిక్టెడ్గా వాళ్ళు దానిపైన కూడా ఒక క్రిమినల్ యాక్టివిటీగా కన్సిడర్ చేస్తున్నారు. కాబట్టి సో రూల్స్ వయలేట్ చేసేటి ఏదైనా కూడా ఆర్ లీగల్గా వయలేషన్కు చేసే ఏ యాక్టివిటీస్ అయినా మన వాళ్ళు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఈవెన్ యూకేలోనే కాదు యుఎస్లో కానీ కెనడా, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చాలా రెస్పెక్ట్ఫుల్గా లిబరల్గా ఉంటారు. బట్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే కన్సిక్వెన్సెస్ చాలా 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 నిజంగా నాకు ఒక కొన్ని కేసెస్ వాళ్ళు ఏం చేయకుండా 20,000 pounds 10,000 pounds 15,000 pounds పే చేసి పే అంటే జస్ట్ పే చేసిన కేసెసే ఉన్నాయి. సో ఈవెన్ యూకేకి వస్తున్నప్పుడు ఇండియా నుంచి వస్తున్నప్పుడు తీసుకురావాల్సిన మసాలా ఐటమ్స్ అవి చాలా క్లియర్గా చూసుకోండి. ఏ యూట్యూబర్ చెప్పింది కూడా పూర్తిగా నమ్మద్దు, అంటే అఫ్కోర్స్ వాళ్ళకి యూట్యూబర్స్కి మేము రీసెర్చ్ చేసింది, మేము సర్వే చేసింది, మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చెప్పడంలో మీరు అండర్స్టాండింగ్లో మిస్అండర్స్టాండ్ అవ్వచ్చు, మేము కరెక్ట్గా కమ్యూనికేట్ చేసుకుంటూ పోవచ్చు వితిన్ 5 మినిట్స్లో 10 మినిట్స్లో. కాబట్టి మీరు మేము ఇచ్చే ఇన్పుట్స్ తీసుకొని మళ్ళీ మీరు యూకేవీఏ వెబ్సైట్ నుంచి డెఫినెట్గా గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి UK.gov.in వెబ్సైట్స్ నుంచి రీసెర్చ్ చేసుకోవాలి, ఆరు తెలిసిన సాలిటరీస్తో మాట్లాడాలి కంపల్సరీ. ఎందుకంటే వీఆర్ నాట్ లీగల్ అడ్వైజర్స్, వీఆర్ నాట్ ఇమిగ్రెంట్ లాయర్స్. సో మేము ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా చెప్తాము, ఏ యూట్యూబర్ అయినా. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ యూట్యూబర్ బికాస్ పుట్టింగ్ దేర్ ఎఫర్ట్స్ అండ్ గివింగ్ ఇన్ఫర్మేషన్. బట్ డెఫినెట్గా ఇందులో లూప్ హోల్స్, హిడెన్ ఛాలెంజెస్ ఇవి క్లియర్ కట్గా తెలుసుకోవాల్సిన బాధ్యత
ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ మీద కానీ ఇక్కడికి వచ్చే అందరికి విజిటర్ సీజన్ వచ్చే వాళ్ళందరికీ ఉంటుంది. ఈవెన్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్స్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము, బట్ అవర్స్ పర్మిటెడ్ అవర్స్ అవన్నీ తెలుసుకోవాలి, లేకుంటే లీగల్ కన్సిక్వెన్సెస్ కాకుండా సో థౌజండ్స్ ఆఫ్ పౌండ్స్ పే చేయాల్సి వస్తుంది. వాళ్ళు దాన్ని క్రిమినల్గా క్రైమ్గా కన్సిడర్ చేస్తే అండ్ ఆల్సో మీ వీసాను మీరు ఏ కంట్రీకి వెళ్లకుండా బ్యాన్ చేయొచ్చు. కాబట్టి సో ఇంతకుముందు నిజంగా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉంటే ఐఫోన్ పైన లోన్ తీసుకుని సో అట్లా తీసుకుని వెళ్ళిన కేసెస్ చాలా ఉన్నాయి. స్టడీ అయిపోయే ముందు పర్సనల్ లోన్ తీసుకుని ఒక 2,000 or 3,000, బట్ అవన్నీ వాళ్ళకి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రైమ్గా కూడా కన్సిడర్ చేయడానికి అన్ని కంట్రీస్లో కూడా ప్రొవిజన్ అట్లా వచ్చింది. ఎందుకు అంటే సో ఇక్కడ అన్ని కంట్రీస్లో యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్లో ఇండియన్స్ చాలా ఎక్కువ మంది అయిపోయారు. యూకేలో అయితే చాలా చాలా ఎక్కువ అయిపోయారు, ఎందుకంటే ఈజీగా రావడానికి ఛాన్స్ ఉండే కాబట్టి. యా ఇవన్నీ జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ ఏ బ్రీఫ్ అప్డేట్స్ అనమాట. యా కమింగ్ టు వీడియో టైట్ స్కిల్డ్ వర్కర్ వీసా. సో మెయిన్గా ఇది ఎవరికోసం చెప్తున్నా అంటే ఎవరైతే కన్సల్టెంట్స్కి 10 lakhs, 15 lakhs, 20 lakhs పే చేసి ఇక్కడికి వచ్చి జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, మెయిన్గా వాళ్ళకి చెప్పదలుచుకున్నా. సో జెన్యున్గా ఏంటి అంటే సో మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీకు ఏదైనా జాబ్ వచ్చింది అనుకుంటే వాళ్ళ స్పాన్సర్షిప్తో జెన్యున్గా జాబ్ వస్తే డెఫినెట్గా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి వస్తారు, జాబ్ చేసుకుంటారు, వాళ్ళకే ఏ కంపెనీ అయితే మీకు వీసా ఇచ్చిందో అందులోనే జాబ్ చేయాలి, అది ప్రాసెస్. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూకేలో డిఫరెంట్ వీసాస్లో ఉన్న వాళ్ళకి కూడా వీసా స్పాన్సర్షిప్ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ పిఎస్డబ్ల్యూలో ఉండి అయిపోయిన వాళ్ళు లేదంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అదర్ వీసాస్లో ఉండి అయిపోయిన వాళ్ళు ఆ వీసా కొంటున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎట్లయితే కన్సల్టెన్సీ నుంచి తీసుకుంటున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు. బట్ దీనిలో హిడెన్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, డిఫికల్టీస్ చాలా ఉన్నాయి. ఇవేవి కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పరు వాళ్ళు. ఎందుకు చెప్పరు అంటే వాళ్ళకి ఆ వీసాస్ సిఓఎస్ వెళ్ళడము లేదా వీళ్ళకి పే చేయడం ఇంపార్టెంట్ కాబట్టి చెప్పరు. బట్ నేను అది చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే చాలా చాలా స్ట్రగుల్ అవుతారు, చాలా డిప్రెషన్కి వెళ్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత. కాబట్టి యా ఫస్ట్ థింగ్ రూల్ మీకు చెప్పినాను. సో మీ కంపెనీ స్పాన్సర్షిప్ ఇస్తుంది, మీరు ఇక్కడికి వచ్చి ఆ కంపెనీలో జాబ్ చేయాలి, మీ డిపెండెంట్ ఏదైనా జాబ్ వెతుకోవచ్చు. బట్ ఇక్కడ ఆ కంపెనీ లేదు అంటే దీనిలో కూడా స్కామర్స్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ స్కామర్స్ గురించి మాట్లాడాలి. స్కామర్స్ అంటే ఫస్ట్ ఫేక్ సిఓఎస్ ఇచ్చి మీ దగ్గర ఇనిషియల్గా అమౌంట్ తీసుకున్న తర్వాత హైడ్ అయ్యే వాళ్ళు, రెండు నిజంగానే సిఓఎస్ ఇచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపెనీ జాబ్ లేకుండా జాబ్ కంపెనీ ఏం లేకుండా జస్ట్ ఇక్కడ రావడం కోసం తీసుకొని వచ్చి వదిలేసే వాళ్ళు, మూడు ఇక్కడ జాబ్ ఇచ్చి మీ పర్ఫార్మెన్స్ ఇష్యూ అయినో ఏదో 3-4 months or 6 months తీసేసి సిఓఎస్ క్యాన్సిల్ చేసేవాళ్ళు, వీళ్ళంతా స్కామర్స్ కిందకి వస్తారు. ఇక అదైతే ఇంకా వరెస్ట్. ఇంకా మీకు ఏదో జస్ట్ ఒక 1 lakh, 2 lakh, 3 lakh, 5 lakh తీసుకుని మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కన్సల్టెన్సీ వాళ్ళు డిలే చేసేవాళ్ళు. కామన్గా చేస్తే సిఓఎస్ అనేది వితిన్ 40-45 days ఆ 2 months రావాలి. ఇదంతా జరగట్లేదు అంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు అంటే డెఫినెట్గా స్కామర్స్ అటాక్ చేసినాడు మిమ్మల్ని. కాబట్టి ఈవెన్ ఎవరికి పే చేసేటప్పుడైనా కొంచెం ఇన్ఫర్మేషన్ చూసుకొని బాగా స్టడీ చేసి పేయాలి. అండ్ ఒకవేళ జెన్యున్గా మీ కంపెనీ మీరు పే చేసి వస్తున్నప్పుడు ఇంకా హిడెన్ ఛాలెంజెస్ ఏంటో చెప్తా. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడికి మీరు మెయిన్ అప్లికెంట్గా ఏ కంపెనీకైనా పే చేసి వస్తున్నారంటే మీరు ఎంబసీకి కానీ యూకే హెచ్ఎంఆర్సీకి కానీ అంటే గవర్నమెంట్కి ఏంటి అంటే మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీ కంపెనీ ఆ కంపెనీ పే చేస్తూ ఉన్నది, అది రూల్. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పర్మనెంట్ జాబ్ ఎత్తుకోవడానికి ఉండదు. చాలా కన్సల్టెన్స్ ఏం చెప్తారో తెలియదు, బట్ ఈ రూల్ మీరు అంటే ఈ కంపెనీకి అటాచ్ అయి ఉంటారు కాబట్టి వేరే పర్మనెంట్ జాబ్ వెతుక్కోవడానికి ఉండదు. సో మీరు మెయిన్ అప్లికెంట్ అయితే పర్మనెంట్ జాబ్ మీకు రాదు. సో పర్మనెంట్ జాబ్ అంటే ఏంటి అంటే మీరు ఏ కంపెనీకి అయితే ఫుల్ టైం జాబ్ అనమాట, ఏ కంపెనీ అయితే మీకు వేరే జాబ్ ఇస్తున్నారో వాళ్లకు మీరు అటాచ్ అయి ఉండాలి. కాబట్టి ఈ కేసులో మీరు వర్కౌట్ అవ్వదు. మీరు డిపెండెంట్గా వచ్చిన వాళ్ళు ఏదైనా జాబ్ చేయొచ్చు, పర్మనెంట్ చేయొచ్చు, ఇన్సైడ్ ఐఆర్ 35 చేయొచ్చు, అవుట్ సైడ్ ఐఆర్ 35 చేయొచ్చు. కాబట్టి మీరు ఇది ఫస్ట్ తంబు గుర్తుపెట్టుకోవాలి, తంబు రూల్ అనమాట. సో పర్మనెంట్ జాబ్ చేయరాదు కాబట్టి ఓవరాల్గా ఇక్కడ జాబ్స్ మార్కెట్ ఎట్లా ఉంది అంటే 90% జాబ్స్ పర్మనెంట్ జాబ్సే ఉంటాయి, అంటే ఫుల్ టైం జాబ్స్ ఉంటాయి. ఒక 7-8 ఇన్సైడ్ ఐఆర్ 35 ఉంటాయి, అంటే ఇన్సైడ్ విత్ ఇన్ ద కంపెనీ. అది ఒక 2-3 జాబ్స్ 100 అవుట్ సైడ్ ఐఆర్ 35 ఉంటాయి. ఎందుకంటే అవుట్ సైడ్ ఐఆర్ 35 జాబ్స్ని కంపెనీ లెవెల్లో కన్సల్టెన్సీ లెవెల్తో పాటు గవర్నమెంట్ కూడా తగ్గిస్తుంది అనమాట, బికాస్ ఆఫ్ దేర్ రూల్స్. కాబట్టి సో మెయిన్ అప్లికెంట్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడికి వచ్చాక మీకు వేరే కంపెనీలో పర్మనెంట్గా ఫుల్ టైమ్గా జాబ్ రావాలంటే చాలా కష్టం, ఇంపాసిబుల్. ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మళ్ళీ సిఓఎస్ ఇస్తేనే మీకు వస్తుంది. కాబట్టి మీరు 16-17 lakhs పే చేసి వచ్చినప్పుడు మీరు జాబ్ మీకు జాబ్ రావడం అవుట్ సైడ్ 35, ఈ 100 కాల్స్లో 3-4 కాల్సే ఉంటాయి కాబట్టి రావడం అనేది అది 1 ఇయర్ పట్టచ్చు, 6 మంత్స్ పట్టచ్చు, ఎన్ని టైమ్స్ అనమాట. అండ్ మీరు ఇక్కడ జాబ్ అంటే ఆ గవర్నమెంట్ ఎంబసీకి మాత్రమే చెప్పేసి వస్తున్నారు ఈ కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను, బట్ మీకు ఇక్కడ జాబ్ లేదు. ఈ కన్సల్టెన్సీ అతను మీకు ఒక సిఓఎస్ స్పాన్సర్షిప్ గవర్నమెంట్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చి తీసుకొస్తున్నాడు, బట్ తర్వాత మీరు ఇక్కడ జాబ్ ఎత్తుకోవాలి అంటాడు అవుట్ సైడ్ ఐఆర్ 35 జాబ్, లేదా మీరు అది మీ రిస్క్. మీకు జాబ్ రానంతసేపు ఈయనకు మీరు పేరోల్ రన్ చేస్తున్నందుకు ట్యాక్స్ పే చేయాలి, అది పెడుతున్నారు ఇప్పుడు లాస్ట్ 1-1.5 నుంచి, అంటే 500 pounds to 700 pounds వేరీ అవుతుంది అది, అంటే 50,000 to 70,000 ఎవ్రీ మంత్ పే చేయాలి. సో మీరు ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నట్టయితే పేమెంట్ వచ్చింది అనుకుంటే కొంచెం బెటర్, ఒక 3,000 pounds వస్తాయి అనుకుంటే
సో మీరు పెట్టిన 20 లాక్స్కు ఇక్కడికి వచ్చి ఒకరే జాబ్ చేసి ఇక్కడ రెండు ఒక 1 లాక్ మినిమం 60,000 టు 1 లాక్ ఉంటుంది, అది పోను మళ్ళీ ఇక్కడ 70,000 పే చేస్తూ పోతూ కష్టమవుతుంది. కాబట్టి సో ఈ ఛాలెంజ్ ఇది చాలా హిడెన్ ఛాలెంజ్, హిడెన్ ఫ్యాక్టరు. వాళ్ళు ఏం చెప్తారు మీకు రాగానే అవుట్ సైడ్ ఆర్ 35 జాబ్ దొరుకుతుందని లేదా ఇన్సైడ్ ఆర్ 35 చేయొచ్చని చెప్తారు. సో మీరు మెయిన్ అప్లికెంట్గా వస్తే మీరు పర్మనెంట్ జాబ్ చేయలేరు అండ్ ఇన్సైడ్ ఆర్ 35 జాబ్ చేయలేరు. అట్లా ఎవరైనా కన్సల్టెన్స్ చెప్తున్నట్టే డెఫినెట్గా రాంగ్ చెప్తున్నట్టే. అందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు ఇమిగ్రేషన్ లాయర్ని కానీ సెలిటరీస్ని కానీ ఈవెన్ నాలాంటి వాళ్ళని కానీ ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ కండి. సో ఓవరాల్గా జాబ్స్ సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్గా ఉంది, కొంచెం మార్చండి నుంచి పెరిగే ఛాన్స్ ఉందని అన్నారు. కొన్ని కొన్ని కాల్స్ పెరుగుతున్నాయి బట్ రియలిస్టిక్గా ఆఫర్ లెటర్ వరకు వెళ్ళడం అనేది అంత ఈజీగా రావట్లేదు. అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఈ 3-4 మంత్స్లో ఆఫర్ లెటర్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. సిఓఎస్ కూడా కొందరికి వచ్చింది నాకు తెలిసిన 2-3 మెంబర్స్కి. బట్ ఓవరాల్గా చాలా డిఫికల్టీస్ ఉన్నాయి, జాబ్ రావడం అంత ఈజీ కాదు. ఈవెన్ ఎందుకంటే జాబ్ ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని తెలిసిన క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారో, వీసా ఫ్రీడమ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్, మీరు ఏ వీసాలో ఉన్నారనే ఫస్ట్ బేసిక్ స్క్రీనింగ్ కాల్ని అడుగుతారు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు మెయిన్గా వాళ్ళకు అడిగేది మీకు వీసా ఏంటి, ఎందులో ఉన్నారు, మీరు డిపెండెంట్గా ఉంటే బెటర్, ఐఎల్ఆర్లో ఉంటే బెటర్, బ్రిటిష్ సిటిజన్ అయితే బెటర్. ఈ వీసాస్లో కాకుండా మీరు ఏ వీసాలో ఉన్నా కూడా, పిఎస్డబ్ల్యూలో ఉన్నా కూడా ఎప్పుడైపోతుంది అడుగుతారు. నెక్స్ట్ ఆన్సైడ్ ఐసీటీ వీసాలో ఉన్నా కూడా ఎప్పుడైపోతుంది అడుగుతారు. ఐసీటీలో ఉంటే వాళ్ళు జాబ్ ఇవ్వలేరు, కాబట్టి మీరు డిపెండెంట్గా ఉన్న వాళ్ళకి జాబ్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒక డిపెండెంట్ జాబ్ చేసినా మెయిన్ అప్లికెంట్ జాబ్ చేయకుంటే ఈయన పే చేస్తూ ఉండాలి కాబట్టి సో చాలా చాలా కష్టం. మీరు ఒక 15-20 లాక్స్ పెట్టి రావడం నాకైతే వర్త్ అనిపించట్లేదు. ఎందుకంటే ఇండియాలో ఉన్నా కూడా ఇప్పుడు ఒక 20-25 లాక్స్ ప్యాకేజ్ వస్తుంది అనుకుంటే, ఇద్దరు జాబ్ చేస్తున్న ఇద్దరు కలిసి కూడా ఒక 25 లాక్స్ అవుతుంది అనుకుంటే ఉండడం బెటర్. అఫ్కోర్స్ మీ డ్రీమ్స్ ఇక్కడ ఉండొచ్చు బట్ ఇది రైట్ టైం కాదు అని నేను అంటున్నాను. ఈవెన్ యూఎస్ఏ కూడా H1B వచ్చినా కూడా దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం. మీకు 3 ఇయర్స్ వరకు ఆపర్చునిటీ ఉంటే ఒక 1 ఇయర్ ఆగి సిచ్యువేషన్ కొంచెం సెట్ అయిన తర్వాత వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు రెసిషన్ అనేది స్టిల్ యాక్టివ్గా ఉంది, రెసిషన్ అనేది చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఉన్న మా డిఫరెంట్ వీసాస్లో ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ ఇండియా వెళ్ళిపోతున్నారు, వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఆల్సో వీసా కొంటున్నారు కూడా కొందరు, బట్ కొనేటప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు, మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు, ఒక 1 ఇయర్ జాబ్ దొరకకుండా సర్వైవ్ అయ్యేలాగా వాళ్ళు స్ట్రెంత్గా ఫైనాన్షియల్గా ఉంటేనే కొంటున్నారు కాబట్టి. సో ఇట్లాంటి హిడెన్ కండిషన్స్, హిడెన్ ఛాలెంజెస్ ఉంటాయి. జాబ్ రావడం అంత ఈజీ కాదు. మీరు ఏదో డ్రీమ్స్ పెట్టుకొని రియలిస్టిక్గా దూరంగా ఉండి వస్తే చాలా డిప్రెషన్లోకి వెళ్తారు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఐటీ సిచ్యువేషన్ బాగాలేదు, మేబీ ఈ ఇయర్ ఎండ్కి సెట్ అవుతుందేమో. నేను లాస్ట్ టైం ఒక 2-3 మంత్స్ కింద వేసినప్పుడు ఏప్రిల్ నుంచి బెటర్ అవుతుందని చెప్పినాను, బట్ ఇంకా కూడా ఇంకా టైం పట్టేలా ఉంది. సో యూఎస్ఏలో ఇంకా దారుణం ఉంది. యూఎస్ఏ కంటే యూకే కొంచెం బెటర్, జాబ్స్ తక్కువే, కాంపిటీషన్ తక్కువే. బట్ ఇక్కడ కాంపిటీషన్ ర్యాపిడ్గా పెరిగింది, ఎందుకంటే 2-3 ఇయర్స్ కింద 3-4 ఇయర్స్ కింద వచ్చిన స్టూడెంట్స్ 50K కంటే ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళంతా ఇండియాలో ఉన్న టైం ఎక్స్పీరియన్స్ పెట్టి 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి ట్రై చేస్తే ఒక జాబ్కి ఒక పొజిషన్కి 50-60 మెంబర్స్ అప్లై చేస్తున్నారు ఆవరేజ్లో. ఇప్పుడు ఇంతకుముందు ఒక జాబ్కి 10 మెంబర్స్ ఉండే అందరికీ జాబ్ వచ్చేది. సో పార్ట్ టైం జాబ్స్ కూడా చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు పిల్లలు, లండన్ లాంటి ప్లేసెస్లో ఉండి వాళ్ళు జాబ్ దొరకక చాలామంది అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి సో మీరు కరెక్ట్ వీసాలో లేనప్పుడు ఇక్కడికి రావడం నన్ను అడిగితే ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అంటాను. లూప్ హోల్స్ వెతుకొని రావచ్చు కానీ ఆ లూప్ హోల్లో పడి మనము డిప్రెషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు.